గోపిచంద్ గారికి నమస్తే అండి. సో నేను చాలా ఆత్మీయంగా పనిచేసిన సినిమా గోపి గారికి గోలీమార్ సినిమా. ఇందాక చాలా పాటలు ప్లే చేశారు, గుండెల్లో ఏదో సడి కానీ, సలాం పోలీస్ కానీ, అవన్నీ చాలా మనస్ఫూర్తిగా రాశాను. చాలా ఎమోషన్ ఫీల్ అయ్యి రాసిన సినిమా. సో దాని తర్వాత మళ్ళీ అంత ఎమోషన్గా కనెక్ట్ అయ్యి రాసిన సినిమా ఇది. సో థ్యాంక్ యూ గోపి గారు, నన్ను మీరు సజెస్ట్ చేసుకొని నన్ను అంగీకరించి ఈ సినిమాలో పాటలను రాసి బాధ్యత నాకు అప్పచెప్పినందుకు. అలాగే డైరెక్టర్ చక్రవర్తి, చాలా హుందాగా ఉండే మనిషి, రాబోయే కాలంలో దర్శకుల హోదాని స్థాయిని పెంచే డైరెక్టర్ అని నా మనసు చెప్తుంది. ఎక్కడ కాంప్రమైజ్ కాదు మనిషి. టెక్నీషియన్లు అంటే విపరీతంగా ఒక పిల్లల కోడిలాగా టెక్నీషియన్లు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు ఆయన. సో అలాంటి క్వాలిటీస్ ఉండి టెక్నీషియన్స్కి విపరీతమైన ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళని లాలించి బొజ్జగించి పని చేయించుకునే తత్వం ఉన్న చక్రికి 100% ఈ సినిమా బ్లాక్ బస్ట్ అవుతుంది. చక్రి ఇండస్ట్రీకి ఒక మంచి ఒక బంగారు లాంటి డైరెక్టర్ అవుతాడు నేను మనస్ఫూర్తిగా నమ్మి చెప్తున్నాను. ఎందుకంటే ఈ సినిమాకు ముందర నుంచి చక్రి నాకు పరిచయం, తన బలుపు పవర్ సినిమాలు అప్పటి నుంచి పరిచయం. అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు ఆయన. సో ఆయన పట్టుబట్టి ఈ సినిమాకి నాకు భాస్కరభట్ల కావాలని ప్రొడ్యూసర్ గారిని అడిగి నన్ను ఈ సినిమాకి పెట్టుకున్నారు. థ్యాంక్ యూ చక్రి గారు. సో ఈ సినిమా కంపోజింగ్స్ దగ్గర నుంచి, స్టోరీ సిట్టింగ్స్ దగ్గర నుంచి గోపి సుందర్ గారితో ట్రావెల్ అవుతున్నా. సో ప్రతి పాట ఆయన గిటార్ మీద మా ఎదురుగా ఇన్స్టెంట్గా ట్యూన్ చేసి ఇవ్వడం, అవి హీరో గారికి పంపించడం, హీరో గారు ఓకే అనగానే పాటలు రాయడం. సో అంత ప్రాసెస్ని చాలా ఎంజాయ్ చేశాను. నా లైఫ్లో ఫస్ట్ టైం కొచ్చిన్కి ఒక 7 సార్లు 10 సార్లు వెళ్ళి ఉంటాయి ఈ సినిమా కోసం. సో థ్యాంక్ యూ గోపి సుందర్ గారు. ఇందులో మంచి సాంగ్స్ అన్నీ మంచి మంచి సాంగ్స్ పడ్డాయి. అలాగే రాధామోహన్ గారికి శ్రీ సత్య ఆర్ట్స్లో నేను ఇది 4వ సినిమా రాశాను. చాలా మంచి నిర్మాత, ఆయనకి సినిమా మంచి లాభాలు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను. ఇందాకలా గోపిచంద్ మల్లెన్ గారు అన్నారు, టీ కృష్ణ గారి ఆ ఆలోచనతో మళ్ళీ వాళ్ళ అబ్బాయి తీస్తున్న అంటే ఎలాంటి సినిమా ఒప్పుకుంటున్నాడు 25వ సినిమాని. సో దానికోసం నేను అది ఆలోచించినప్పుడు ఇందులో డైరెక్టరు మానవత్వం గురించి చెప్పండి పాట ఇంట్రడక్షన్ సాంగ్, హ్యూమన్ రిలేషన్స్ గురించి చెప్పండి, ఒక ఫిలాసఫీ చెప్పండి అన్నప్పుడు నాకు టీ కృష్ణ గారే గుర్తొచ్చారు. అదే నేను గోపి గారికి చెప్పాను కూడా పాట రాసి, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు, వాళ్ళందరి పెదవుల పైన నవ్వై వెలగరు అని పల్లవి రాసి దాంట్లో ఒక లైన్ రాశాను. ఒక కాకి ఆపద వస్తే గుంపుగా వేల కాకులు వచ్చి ఏ కాకివి కానే కాదంటాయే, కన్నీరై కరిగే తత్వం వాటిలా మనిషిలోనూ ఉంటే లోకం ఇంకా చాలా బాగుంటుందే. ఇది హీరో క్యారెక్టరైజేషన్ ఇది. సో అలాంటి మంచి ఫిలాసఫీని రాస్తే తీసుకునే డైరెక్టరు, అది అర్థమయ్యే హీరో, అది అంత అభిరుచులు నిర్మాత ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి పాటలు పురిట్లో పోకుండా పురిటినొప్పులు భరించి బయటకు వస్తాయి. ఇలాంటి పాటని చాలా తక్కువ మంది హీరోలు మాత్రమే, మాస్ హీరోలు మాత్రమే ఇలాంటి కాన్సెప్ట్ని ఓకే చేస్తారు. ఆ ధైర్యానికే, గుడి ధైర్యానికే గోపిచంద్ గారికి హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి పాటలు హీరోలు యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు, ఇలాంటి గొప్ప గొప్ప సందర్భాలు వస్తున్నప్పుడు గొప్ప గొప్ప సాహిత్యం రాలేదు అనే లోటు తీరిపోతుందని మాత్రం మనవి చేస్తున్నాను. అలాగే ఇందులో లవ్ సాంగ్ రాశాను. గోపి సుందర్ గారు అంటేనే లవ్ సాంగ్కి ఫేమస్. ఫస్ట్ టైం అనే సాంగ్ రాశాను. సో అందులోంచి విండోలోంచి తాకే మార్నింగ్ ఎండ నువ్వు, రెయిన్బోలోను లేని లేటెస్ట్ కలర్ నువ్వు అని కొత్త కొత్త ఎక్స్ప్రెషన్స్ రాయడం జరిగింది. అలాగే ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఇందులో ఏక్దమ్ అని ఒక మాస్ సాంగ్ ఉంటుంది. సో ఆ పాటలో గోపి సుందర్ గారు ఒక హమ్మింగ్ ఇచ్చారు. ఆ హమ్మింగ్ ఏం రాయాలని ఆలోచించారు. యాక్చువల్గా దానికి రాయక్కర్లే, వదిలేయచ్చు కూడా. కాకపోతే నాకు హీరో గోపిచంద్ గుర్తొచ్చినప్పుడు స్పానిష్లో హర్మోసో అంటే హ్యాండ్సమ్ అని అర్థం. సో అక్కడ ఆ పదాన్ని వాడుతూ హర్మోసో అని స్టార్ట్ చేసి నీతో బాగుంది జర్నీ, నువ్వే నాకింకా నీ హర్మోసో అని గోపిచంద్ గారి కోసం రాయడం జరిగింది. ఒక స్పానిష్ పదాన్ని ఇందులో వాడడం జరిగింది. సో ఇంత మంచి సాహిత్యం, ఇంత మంచి పాటలు నా నుంచి తీసుకున్నందుకు చక్రవర్తి గారికి మరోసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, అలాగే ఇక్కడ ఉన్న గోపిచంద్ మల్లాన్ గారితో వర్క్ చేశాను, అలాగే బాబీ గారితో వర్క్ చేశాను, బాగోల ప్రసాద్ గారి బ్యానర్లో పనిచేశాను, అంబికా కృష్ణ గారి బ్యానర్లో పనిచేశాను, అంతమంది
అంతమంది శ్రేయోభిలాషులు నాకు ఇంత నిలబడ్డానికి సహకరించిన అందరి మధ్యలో ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే దేవినేని ఉమాగారికి, అవినాష్ గారికి, గెస్టులుగా వచ్చిన మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మెహరీన్తో నేను ఇంతకుముందు వర్క్ చేశాను, మహానుభావుడు సినిమా వర్క్ చేశాను. సో అందరూ నాకు ఇష్టమైన వాళ్ళు, నేను పనిచేసిన మనుషుల మధ్య ఈ కార్యక్రమం జరగడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ సెలవు తీసుకుంటున్నాను.